నా ఆస్తిపత్రం మీద జగన్ ఫోటో ఎందుకు? నా పొలం దగ్గర నాకు రాళ్ళు నీరు నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఎందుకు పాతాలి? భవిష్యత్తులో కనుక రేపు పొద్దున మీకు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టు గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్తాను, సరదాగా చెప్పట్లా, ఇసుక రీచిల్ని దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ ఎలా అంటే ఎలా ఉంటుందంటే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే మనకి ఆర్ఓ దగ్గర మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషన్, వాళ్ళకు గుర్తింపు ఇస్తారంట అంతే, ఒక జెరాక్స్ కాపీ మనం అవగాహన పడేస్తారు. రేపు పొద్దున మీ ఆడబిడ్డలకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో పెళ్లిళ్ళు చేయాలి, వచ్చే బావగారి కోసం మనం ఏం చేస్తాం, ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపడుచు లాంఛనాల కింద ఇవి ఇస్తున్నామని చెప్పి ఒక మనకి ఇది ఒరిజినల్స్ ఇస్తాం, మనం స్టాంప్ డ్యూటీ పేపర్లు ఇస్తాం, అవి ఉండవంట, జెరాక్స్ పేపర్ ఇస్తారంట. సార్ ఒక దానికి కుదరదు అనుకుందాం, రేపు పొద్దున మీకు కష్టం వచ్చింది, మీ నాన్నగారు మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి పక్క ఊరికి పంపించాలి చదువుల కోసం, ఇంజనీరింగ్ పంపించాలి లేదంటే డాక్టర్ చదివించాలి లేదంటే కష్టాల కోసం ఒక ఫైనాన్షియల్ దగ్గర తాకట్టు పెట్టాలి. నేనే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నా ఇల్లు తాకట్టు పెట్టానో నాకు తెలుసు. మొన్న నా భార్యకి నా బిడ్డలకి ఇచ్చేసే వరకు నేను నా ఇంటి పత్రాలు తాకట్టు పెడతానే ఉన్నాను బ్యాంకుల దగ్గర. మరి రేపు పొద్దున్న నేను తాకట్టు పెట్టాలంటే ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలు డాక్యుమెంట్స్ పట్టరు అంటారు, అసలు డాక్యుమెంట్స్ జగన్ దగ్గర ఉన్నాయండి మా దగ్గర లేవంటే పోరా పోబు అంటారు, మళ్ళీ కూడా తిడతారు. ఇవన్నీ ఆలోచించండి మీరు. మన ఆస్తి పత్రాల మీద నెమ్మదిగా సైకప్ చేస్తున్నాడు జగన్ మనల్ని. నేను మీకు ఇచ్చేవాడిని, నేను రాజరికం, నేను మీకు ఇస్తున్నా, మీరు దేహి అనండి. మనం ఒకటి మోచేతి అంబలి తాగే బతుకులు కావు మనవి. మేడే రోజును చెప్తున్నా, ఒకడి మోచేతి కింద అంబలి తాగే బతుకులు కావు. కష్టమైనా నష్టమైనా నా కండను కరిగించైనా సరే కష్టపడి తింటాను తప్ప ఎవడో పడేసే మోచేతి అంబలి, జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు. నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి? నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి? రేపు పొద్దున దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది, ఇప్పుడు దున్నను భూమి ప్రతీది కూడా జగన్దే. దున్నను భూమి ప్రతీది ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి వెళ్ళిపోద్దో లేదా పిల్లి సుభాష్ చంద్రగాస్ గారికి వెళ్ళిపోద్దో ఎవరికి వెళ్ళిపోద్దో తెలియదు. రేపు పొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే మీ స్థలాన్ని ఎవరైనా కబ్జా పెట్టారనుకుందాం, కబ్జా పెడితే మనం ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీస్ స్టేషన్ తేలకపోతే కోర్టులో కేసేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసేయడానికి లేదంట, మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట, దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంత పోయింది, గాల్లో దీపమే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టుకి వెళ్ళడానికి నేనే 100 సార్లు ఆలోచిస్తా, ఇంత పెద్ద పార్టీ నడుపుతా. సగటు ఒక ఎకరం రైతు కానీ 250 గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా? మీరు ఆలోచించండి, ఇలా చేస్తున్నారు. అలాగే వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని సాగించే గుండాల మీద ఉక్కు పాదంతో నలిపేస్తాం, ఉక్కు పాదంతో. ముఖ్యంగా అంటే చట్టం ఎలా ఉంటుందంటే, ఈరోజు దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి తప్పించుకున్నామని అనుకోవచ్చు, 28 సంవత్సరాల క్రితం జరిగిన శిరోముండనం కేసే ఈరోజు వచ్చి మనకి దానికి కోర్టు శిక్ష వేసింది. బేసిక్ ఏంటంటే తన మన అని భేదం లేదు, మానవ హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా మంచిది కాదు. అలాగే జగన్ తోట త్రిమూర్తులు గారు మాట్లాడితే నేను కాపులకు అండగా నిలబడతానన్న వ్యక్తి నాయకుడు అంటారు కదా, మనకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నేను బీసీలకు నిలబడే నాయకులు అంటారు కదా, కోనసీమ పేరులో చాలామంది ఎక్కువ శాతం మంది అమాయకుల మీద అన్యాయంగా కేసులు పెడితే ఒక్కళ్ళు కూడా వీళ్ళకి నిలబడలా. పాపం నిజంగా చెప్తున్న చాలామంది మనకి కూర్చోబెట్టి చాలామంది యువకులు, అది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, దేవాంగులు, శెట్టి బలిజ కులాలు, అందరూ చాలామంది కూర్చొని పాపం వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు వచ్చిన దగ్గర వేడుకున్నారు అన్నా మాకు సంబంధం లేదన్నా మా మీద కేసులు పెట్టారన్నా అంటే వాళ్ళ మీదకి కులాలను వాడుకునే ఇద్దరు నాయకులు నిలబడలా. ఆఖరికి ఓట్ల కోసం తీసేశారు అంతే, ఓట్ల కోసం ఈరోజు కేసులు తీసేశారు. ఎవరైతే ఏ వన్నో ఈ రోజున అతను వెళ్ళి విశ్వరూప్ మీరు కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించకపోతే మీరు చాలా చాలా నష్టపోతారు. నేను ఎలాంటి వాడినంటే నేను
ఒక సామాజిక వర్గం కోసం ఆలోచించే వ్యక్తిని కాదు. జాషువా విశ్వనరుడు ఆయన కోసం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తినే, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి. ఖచ్చితంగా మందపల్లి గులకరాయి బాధితులందరికీ నా నిన్న బాగా గులకరాయి దెబ్బలు తగిలిన మీకు వైసీపీ వల్ల గత 5 సంవత్సరాల్లో మీ బాధితులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను బాధను తెలియజేస్తున్నా. భవిష్యత్తులో వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాం. అనపర్తి నుంచి భారతీయ జనతా పార్టీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు కమలం గుర్తు మీద. వారికి భారీ మెజారిటీ తోటి అనపర్తి నియోజకవర్గ జన సైనికుల్ని, మద్దతుదారుల్ని మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. రామచంద్రాపురం నుంచి బళ్ళీ ఇంకోసారి అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి వాసనశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాను. కొత్తపేట పాపం మా బండారు శ్రీనివాస్ గారు, బండారు సత్యానంద్ గారు ఇద్దరు అన్నదమ్ములు. జగన్ ఇక్కడ చాలా విచిత్రమైన చూడండి, బండారు శ్రీనివాస్ గారు, బండారు సత్యానందం గారు ఇద్దరు అన్నదమ్ములు. ఒకళ్ళేమో బండారు శ్రీనివాస్ గారు నా జనసేనలో ఉంటారు, బండారు సత్యానందం గారేమో టీడీపీలో ఉంటారు. కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా జరుగుతా ఉంది, అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరగక, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కిందన జరిగిన సర్వేను మళ్లీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ల భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ ఆ రైతన్నలకు వాళ్లకే ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి.